సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంబెలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ ఐసెట్ 2021కి సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఏదైతే మనకి అలాట్మెంట్ ఆర్డర్లో వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా చూస్తే మనకి 7th పాయింట్ మీరు ఒకసారి ఇక్కడ క్లారిటీగా అయితే చూడొచ్చు. ద క్లాస్ వర్క్ విల్ కమిట్మెంట్ ఫ్రమ్ 3/1/2022. సో టోటల్గా మనకి జాన్ థర్డ్ నుండి ఐసెట్కి సంబంధించి ఏదైతే ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన క్లాస్ వర్క్ అయితే కూడా స్టార్ట్ అయ్యిందని వీళ్ళు ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఎవరైతే కాలేజ్ రిపోర్టింగ్ చేస్తున్నారో, సో మీరు మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే కూడా వచ్చే ఉంటుంది. సో ఎప్పటి నుండి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, రెగ్యులర్ క్లాసెస్, సో ఇవంతా అయితే కూడా. సో యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే ఈరోజు నుండే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ దాంతోపాటు మెయిన్ క్లాసెస్ అంటే మనకి ఏదైతే సెమిస్టర్ ప్రకారంగా వాళ్ళు ఏదైతే అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కదా, దాని ప్రకారంగా అయితే క్లాసెస్ అయితే ఇప్పుడే మోస్ట్లీ స్టార్ట్ అవ్వు, ఎందుకంటే మనకి ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ అయితే జరగాలి కాబట్టి. సో ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ క్లాసెస్ అయితే జరగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఒకసారి మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఒకసారి ఆ మేనేజ్మెంట్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే కూడా కనుక్కోండి. సో యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే ఈ రోజు నుండి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనేది అయితే చెప్పారు. అండ్ దాంతోపాటు ఆల్ యూనివర్సిటీస్ సంబంధించి ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే కూడా నేను అందిస్తాను. ఏదైతే రిజల్ట్ కానివ్వండి, ఎగ్జామ్ టైం టేబుల్, సిలబస్ కానివ్వండి, ప్రతి ఒక్క అప్డేట్ అయితే కూడా 100% ఈ వీడియో అనేది అయితే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో అయితే 100% షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ని అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దాని ద్వారా ఏ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటే సో ఆ యూనివర్సిటీ, సో యూనివర్సిటీ బై యూనివర్సిటీ అప్డేట్స్ అయితే కూడా నేను అందిస్తూ ఉంటాను. సో వీడియోని వస్తే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.